చేసేందుకు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జన చైతన్య యాత్ర నిర్వహిస్తున్నామని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంగిడి మనోహన్ రెడ్డి అన్నారు. మొత్తం 4 విడతలుగా రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ఈ యాత్ర ఉంటుందని స్పష్టం చేశారు. నల్గొండలోని పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న ఆయన యాత్ర వివరాలను వెల్లడించారు. తొలి విడతగా ఈ యాత్ర ఈ నెల 23వ తేదీ యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదాద్రి దేవస్థానం నుండి ప్రారంభమవుతుందని అన్నారు. ఈ జనచైతన్య యాత్రకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్స్రామ్ గంగారాం ఆహిర్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారని వివరించారు. అలా మొత్తం 9 జిల్లాల్లో 35 నియోజకవర్గాల్లో జూలై 6 వరకు తొలి విడత యాత్ర కొనసాగుతుందని తెలిపారు. ట్రెజరీలో ఫ్రీజ్ చేస్తారు, ఎక్కడ ఉంది లోపం అని మేము అడుగుతున్నాం. అవుతా ఉన్నది. వారితో పాటుగా మాజీ కేంద్ర మంత్రివర్యులు బండారు దత్తాత్రేయ గారు, కిషన్ రెడ్డి గారు, మురళీధరరావు గారు మరియు ఇతర శాసనసభ్యులందరూ కూడా ఈ యాత్రలో వస్తున్నారు. 23 రాత్రి బస భువనగిరిలో ఉంటుంది, 24 మన దగ్గరికి నల్లగొండ జిల్లాలోకి ప్రవేశిస్తుంది. మొదట వలిగొండ, తర్వాత రామన్నపేట, చిట్యాల, నార్కట్పల్లి మీదుగా నల్లగొండ. ఆదివారం నాడు 11 గంటలకి క్లాక్ టవర్ దగ్గర బహిరంగ సభ ఏర్పాటు చేశాం. అదే రోజు సాయంత్రం 4 గంటలకి మునుగోడు నియోజకవర్గంలోని చెండూరు మండల కేంద్రంలో బహిరంగ సభను ఏర్పాటు చేసుకున్నాం. దాని తర్వాత మాల్ ద్వారా ఇది రంగారెడ్డి జిల్లాలో ప్రవేశిస్తుంది. మొత్తం నల్గొండ, ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఈ యాత్ర 6 నియోజకవర్గాల్లో కవర్ అవుతూ ఉన్నాయి. మరి ఈ పూర్తి యాత్ర 6వ తేదీకి పూర్తవుతుంది. సుమారుగా అంటే ఒక ఖమ్మం హైదరాబాద్ మినహా అంటే హైదరాబాద్లో కూడా ప్రారంభమవుతుంది. అంటే ఈ యాత్ర మేము విడతల వారిగా చేస్తున్నాం. ఇది మొదటి విడత జన చైతన్య యాత్ర. ఈ మొదటి విడతలో